ఒక ముఖ్యమంత్రి కొడుకు తరతరాలుగా ఒక ప్రాంతాన్ని ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లాని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఒక ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకొని తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది కోట్ల రూపాయలు దోపిడీ జరిగి అది లక్షలాది కోట్ల లక్ష కోట్ల పైగా అయిపోయి అలాంటి వ్యక్తులు క్రిమినల్ రాజకీయాలు చేయగలిగే వ్యక్తుల సమూహం ఉండి దౌర్జన్యం చేయగలిగే పెద్ద మనుషులు ఉండి అరాచకం చేయగలిగే వ్యక్తులు ఉండి వాళ్ళకి సాధారణంగా విలువలు ఉన్న వాళ్ళు లొంగిపోతారు అలాంటి వాళ్ళకి భయంతో అలాంటిది ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి సమాంతర రాజకీయ వ్యవస్థలో ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం అనేది చాలా చాలా సాహసోపేతమైన చాలా గట్స్ కావాలి దీనికి అంటే చాలా కమిట్మెంట్ చాలా ఐడియాలజీ కావాలి దీనికి ఒక కుల బలము ఒక ప్రాంతం బలము సరిపోతుంది మనది ప్రజాస్వామ్యం కులస్వామ్యం కాదు మన ఒక కులాన్ని ఆధారం చేసుకుంటే రాజకీయం చేయలేం కులాలను గుర్తించాలి కులాలను గౌరవించాలి కులాల్లో ఉన్న అసమానతల్ని తగ్గించాలి కానీ కుల ప్రాతిపదికన రాజకీయం చేస్తే ఇప్పుడు వైసీపీ చేసిన రాజకీయం అవుతుంది అందువల్ల రాష్ట్రం ఇంత అతలాకుతలం ఇంత అస్తవ్యస్తం అయిపోయింది పొలిటికల్ ప్రాసెస్ సో నేను ఇలాంటి పరిస్థితులు 150 మంది ఎందుకు చెప్తున్నాను